తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరుగుతున్న గృహ నిర్మాణాల స్థితిగతులను జేసీ భార్గవ్ తేజ్ పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించి మనకి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని వేరియస్ బెనిఫిషరీస్ ఇస్తున్నారు. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2కి వారు సొంతంగా కట్టుకుంటామని ఇచ్చారు. వారికి మనం సబ్సిడైజ్ రేట్స్లో స్టీల్, ఇసుక, సిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆప్షన్ 3 కూడా కొంతమంది పెట్టుకుంటారు. వీరందరూ మీ మండల పరిధిలో ఎవరెవరు ఏ శాతంలో ఉన్నారు, వారికి ఎలా యాక్టివిటీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మనము డిస్కస్. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీరంతా కూడా ఫోకస్ చేసిన ఆస్పెక్ట్స్ ప్రీ ప్రిపరేటరీ యాక్టివిటీస్ అనే దాని మీద ఫోకస్ చేశారు. మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, ఎంపీసీ ఫీల్డ్ మీద తీసుకొని వెళ్ళి భూమి పూజ చేయడం, గ్రౌండింగ్ మేళాలు చేయడం, దీని మీద మాత్రం ఫోకస్ చేశారు. అండ్ అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా ఎంట్రీ, సో దట్ మనకి బెనిఫిషరీని చేసి డేటా ఎంట్రీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రిపరేటరీ యాక్టివిటీ చేసాం. ఇది ఆల్మోస్ట్ ఒక సాచురేషన్ లెవెల్లో మన జిల్లాలో అయితే మోర్ దాన్ 95%, కొన్ని కొన్ని మండలాలు తప్ప అన్ని చోట్ల అయిపోయింది. సో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీ, ఓన్లీ 2 కోర్ యాక్టివిటీస్ దట్ యూ విల్ హ్యావ్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అప్డేషన్ అండ్ ఎక్స్పెండిచర్ బుక్. అంటే ఇల్లుని ఇప్పటి వరకు మనము లొకేట్ చేయడంలో, బెనిఫిషరీ టైప్ తీసుకుని రావడంలో ఇప్పటి వరకు శ్రద్ధ పెట్టాం. ఇప్పటి నుంచి ఓన్లీ 1 యాక్టివిటీ మీద శ్రద్ధ పెడతాం. అదేంటంటే ఎంత ఇల్లు, ఎంతమంది ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇల్లు ఏ లెవెల్లో ప్రోగ్రెస్ అవుతుంది. ఎన్ఎస్ టు బీబీఎల్ ఆల్రెడీ చాలా వరకు తెచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ బీబీఎల్ టు బిఎల్, నెక్స్ట్ లింటల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ అండ్ కంప్లీషన్. ఈ స్టేజెస్ అన్నీ కూడా మీకు అవగాహన ఉంది. అలాగే ఈ ప్రతి స్టేజ్లో కూడా మనము వీరికి ఎంత మెటీరియల్ ఇవ్వబోతున్నాం. 90 బస్తాలు సిమెంట్ ఇవ్వాలి, 500 కేజీలు దాదాపుగా స్టీల్ ఇవ్వాలి, 20 ఎంటీస్ శాండ్ కూడా ఇవ్వాలి. సో వీటన్నిటికీ సంబంధించి